ఇప్పుడు పుష్ప టూ విషయంలో కూడా మీరు ట్రావెల్ రాశారు, ఎలా వచ్చింది ఇది పుష్ప టూ అనేది? ఎక్స్ట్రాడినరీ వస్తుంది, ఇంకొక వేరే లెవెల్లో, వేరే క్యాన్వాస్, వేరే స్కేల్తో సినిమాని డిజైన్ చేస్తాం. ఎందుకు లేట్ అవుతుంది ఇది సినిమా అంటే? ఇలాంటి సినిమాలకి, ప్యానడీ సినిమాలకి అవసరం అయినంత టైము? పెద్ద సినిమా, సినిమా నిడివి పెద్దది ఉంటుంది, మేకింగ్ టైం పడుతుంది. అంటే ఆ సినిమా స్కేల్ని అలాంటిది కదా. సో అందులో ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ కథ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ మేము మళ్ళీ కథ మీద రీవర్క్ చేసాం. ఓకే, కథ పాట రీవర్క్ ఒక 1 ఇయర్ అయిన తర్వాత షూట్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు షూట్ ప్రోగ్రెస్లో ఉందండి. సో మీకు తెలుసు కదా, సుకుమార్ గారు జనరల్గానే ఏ సినిమా అయినా, అంటే పుష్ప టూ అని కాదండి, ఏ సినిమా అయినా ఆయన టైం తీసుకుంటారు. అండ్ ప్రాపర్గా కథ మీద వర్క్ చేసి దాన్ని, దాంట్లో ఎవ్రీ ప్రతి యాంగిల్, ప్రతి నువాన్స్ వర్క్ చేసిన తర్వాతే ఆయన షూట్కి వెళ్తారు. ఇప్పుడు సాధారణంగానండి సినిమా ఫీల్డ్లో ఒక రైటర్కి ఎంటర్ అయినప్పుడు చాలామంది గోస్ట్లుగా మారి చివరికి రోస్ట్ అయిపోతూ ఉంటారు. మీకు అలాంటి పరిస్థితి ఏమైనా ఇప్పుడు నేను ఎదురైంది స్టార్టింగ్లో? లేదు సార్, నేను స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి డైరెక్ట్ క్రెడిటెడ్. ఫస్ట్ సినిమాకి నేను అన్నప్పుడే సింగిల్ కార్డ్, సింగిల్ క్రెడిట్ డైలాగ్ ఇచ్చే చైతన్య దంతులూరి గారు ఫస్ట్ సినిమాకి చేశారు. సో తర్వాత కూడా ఏ సినిమాకి నాకు అలాంటి ఇబ్బంది రాలేదు. అంటే నేను ఎవరిని గోస్ట్ రైటర్గా నేను పెట్టుకోలేదు, నన్ను గోస్ట్ రైటర్గా చేయమని కానీ ఎవరు కూడా అడగలేదు. సో పూర్తిగా నేను నాకు వరకు ఉంటారని తెలుసుగా మీకు ఉంటుందండి. అంటే ఆ సిస్టమ్ ఉంది, 100% గోస్ట్ రైటర్స్ ఉంటారు. అంటే అలా కాదండి, అంటే ఏంటంటే గోస్ట్ రైటర్గా ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు టీం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ప్రశాంత్ అనే నాకు కో రైటర్ ఉన్నాడు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు, టీం ఉంటారు కాబట్టి రైటర్స్ ఉంటారు. అంటే నేను ఇప్పుడు నేను డెవిల్ సినిమాకి నాది కథా స్క్రీన్ ప్లే మాట్లాడితే స్టోరీ డెవలప్మెంట్ క్రెడిట్ ప్రశాంతే అండి. సో అలాగే వి షేర్ క్రెడిట్, అంతే తప్ప దాన్ని బ్యాక్గ్రౌండ్లో గోస్ట్ రైటర్ ఏం లేదు. బట్ తన కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ సినిమాకి, తను ఆబ్వియస్గా చాలా కాంట్రిబ్యూట్ చేశాడు. సో అలాగే నా దగ్గర ఇంకొక ఇద్దరు అసోసియేట్స్ ఉంటారు, వాళ్ళిద్దరికీ రచనా సహకారం క్రెడిట్ ఉంది డెవిల్ వరకు. సో అలా నేను ఏ సినిమా చేసినా నాతో ట్రావెల్ అయ్యే టీమ్కి దేని బి క్రెడిటెడ్ అకార్డింగ్లీ. సో నేను ఎలాగ ఎప్పుడు గోస్ట్ రైటర్గా వర్క్ చేయలేదు, నేను ఆ గోస్ట్ రైటర్ అన్న కాన్సెప్ట్ నమ్మనండి. ఇప్పుడు ఎవరైనా రైటర్ నాతో వర్క్ చేశారు, లెట్స్ షేర్ క్రెడిట్, అంతే కదా. ఇప్పుడు నాకు వచ్చే క్రెడిట్లో ఇప్పుడు నేను టైగర్ నైట్ షో డైలాగ్స్ రాశానండి, అడిషనల్ డైలాగ్స్ క్రెడిట్ నా కో రైటర్కి ఇచ్చేసి. సో ఇట్స్ లైక్ దాట్. అదే అప్పుడు ఎవ్రీబడి గెట్స్ ది సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని సినిమా ఫీల్డ్కి వస్తుంటే సాధారణంగా ఇంట్లో వద్దంటారు, రిస్క్ చేస్తూ ఉంటారు. మీకు ఆ పరిస్థితి వచ్చిందా? అంటే ఫార్చునేట్లీ నాకు రాలేదండి, అంటే మా వైఫ్ చాలా అండర్స్టాండింగ్. ఓకే, బట్ అప్పుడు ఏంటంటే, అంటే ఆవి కూడా జాబ్ చేస్తూ ఉంటారా సాఫ్ట్వేర్? లేదండి, తను యాక్చువల్లీ చేసేది, యాక్చువల్లీ మేమిద్దరం ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. సో దట్స్ హౌ వి మెట్ అనమాట. అలాగే తను, నేను తను మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వదిలేసింది. తర్వాత నేను జాబ్ వదిలేస్తానన్న సిచ్యువేషన్లో అప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఏమి ఉండిందంటే, ఒక 2 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ట్రై చేసి ఒకవేళ నిజంగా ఇది వర్కౌట్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, ఏముంది. అంటే తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్, కెన్ గో బ్యాక్ అండ్ గెట్ ఇన్ టు ఏ జాబ్ కదా అని ఉండింది.